ఏపీలో చూస్తే జగన్ గ్యాంగ్ కు జనం భయం పట్టుకుంది. ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నారు ప్రజాప్రతినిధులు. అయితే ఎక్కడికక్కడే వైసీపీ లీడర్లను ప్రజలు నిలదీస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. స్థానికులు ఎక్కడికక్కడే నిలదీస్తున్నారు. మరి ఏదైనా సరే ఇప్పుడు ఫ్యాన్ ఆంధ్రాలో రివర్స్ లో తిరుగుతుందా అన్న అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. జగన్ సర్కారుకు ఎదురుగాలి వస్తుందా అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక చోటు చూసుకుంటే ఏదో ఒక ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. స్థానికుల నుంచి ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి, నిలదీతలు ఎదురవుతున్నాయి. జనం మధ్య నిలబడలేక లీడర్లు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ముందును ఈ వెనక గొయ్యి చందంగా ఉంది పరిస్థితి. ప్రజల్లో ఉంటేనే టికెట్లు ఇస్తామని ఇంకొక వైపు జగన్ చెప్తున్నారు. ప్రభుత్వ పథకాలు నవరత్నాలపై వివరించాలని ఆయన సూచన చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా బాట పట్టారు. అయితే ప్రజానీకమంతా సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు కావచ్చు, కరెంటు ఛార్జీలు కావచ్చు, ఇలా ఎందుకు ఈ పెంపని నిలదీస్తున్నారు? చెత్త పన్ను, ఇంటి పన్ను పెంపుపై ప్రజలు ఆగ్రహావేశాలు రెట్టింపవుతున్నాయి. రేషన్ కార్డులను తొలగించడం పట్ల కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజల గోడును పట్టించుకోవడంలో వైసీపీ నిర్లక్ష్యాన్ని చూపుతోందంటున్నారు. సమస్యల పరిష్కార మార్గాలపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టట్లేదంటున్నారు. అయితే కొన్ని చోట్ల మనం చూసాం, ప్రశ్నించిన మహిళలను కార్యకర్తలు తోసేసిన సందర్భాలు కూడా మనకు కనిపించాయి. ఇలా ఘర్షణ వాతావరణంలో సహనాన్ని లీడర్లు కూడా కోల్పోతున్నారు. మైక్లోనే అసభ్య పదజాలంతో నేతలు దుర్భాషలకు దిగుతున్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడమని స్థానికులు చెప్తున్నారు. అయితే అధికార ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేయాలో తెలియక ఇప్పుడు సతమతమయ్యే పరిస్థితి ఏపీలో నెలకొంది. మరి ఈ దేశకు సంబంధించి మనతో మాట్లాడడానికి అదేవిధంగా సర్పంచ్లు, కడపతి ఎంపీటీసీ యావల సుబ్బారావు గారు, ఇతర నాయకులు చాలామంది, గ్రామ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, వివిధ హోదాల్లో ఉన్న ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ పార్టీ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఒక తిరునాళ్ళ వాతావరణంలో పాల్గొన్నారు. అందరికీ కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. చాలామంది వాలంటీర్లు వ్యవస్థని చాలా మెచ్చుకుంటా ఉన్నారు. మేము వెళ్ళగలిగినప్పుడు ఇది రావడం వల్ల మాకు ఒక జవాబుదారీతనం దొరికిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ముందు చూపుకి ఈ వ్యవస్థ ఏర్పాటు, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు కూడా ఒక గొప్ప తార్కం అని భావిస్తారు. మరి ఈ దేశకు సంబంధించి మనం ఇప్పుడు డిబేట్ నిర్వహిస్తున్నాం. మరి మన డిబేట్లో పాల్గొనడానికి విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి అంబటి నవకుమార్ గారు ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. అంబటి నవకుమార్ గారు నమస్తే అండి. ముందుగా మీరు చెప్పండి, మరి గడప గడపకు వైసీపీ అంటూ ప్రజల ముందుకు ఎమ్మెల్యేలు వెళ్ళారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నేను చేయాల్సిందంతా చేస్తున్నాను, మీరే ప్రజల్లోకి వెళ్ళాలి, అలాగే ఎవరైతే ప్రజల్లో ఉంటారో అలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తాను, లేని వాళ్ళకి టికెట్ ఇచ్చేది లేదు అంటూ ఆయన చాలా గట్టిగా చెప్పేశారు. మరి గడప గడపకు వైసీపీ ఎక్కడికి వెళ్ళినా సరే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి, ఎందుకు ఇలా జరుగుతోందండి? ముఖ్యంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదే విధంగా పెద్దలు కేఎస్ ప్రసాద్ గారికి అందరికి నమస్కారం అండి. అదే విధంగా గడప గడపకి ప్రభుత్వమా, గడప గడపకి వైసీపీనా, ఈ రెండింటిలో క్లారిటీ రావాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్, గడప గడపకి వైసీపీ ప్రభుత్వం అని చెప్పి వైసీపీ జెండాలు పట్టుకుని వాళ్ళ కార్యకర్తలంతా, ప్రభుత్వ అధికారులు కూడా వైసీపీ జెండా కింద పనిచేస్తూ పోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా. అది ఒక రకంగా ఏ ప్రభుత్వం ఉన్నా చేసినప్పటికీ కూడా ఈరోజు మనము ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మనం ఈ 3-4 సంవత్సరాల నుంచి ఏమి పనులు చేశాము, ఆ ఊర్లో ఒక రోడ్డు వేసామా, బోరింగ్ వేసామా, లేకపోతే వాళ్ళకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏ విధంగా అభివృద్ధి చేశామనేది కూడా ఒక బేరింగ్ చేసుకొని వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా ఒక ఇంటి పెద్ద ఏదైనా ఒక చేసి వెళ్ళేటప్పుడు ఒక సిస్టాన్ని మెకనైజ్ చేసుకొని, నా ఫ్యూచర్ ప్లాన్, నాకు విజన్ ఇలా ఉండాలి, నా పిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలి, నేను ఇల్లు ఇలా కట్టుకోవాలి, అదేవిధంగా ఈ విధంగా ఉండాలని ఒక ప్లానింగ్ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి ఎటువంటి విజను లేదు, ఎటువంటి ప్లానింగు లేదు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏవి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. జనాలకి ప్రజల కారు నుంచి ట్యాక్సులు వసూలు చేస్తూ, ప్రజల కారు నుంచి డబ్బులు అన్ని రూపాల్లో కూడా తీసుకుంటూ, ఆ డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే సొమ్ము చేస్తున్నారో దానికి యొక్క కస్టోడియం మాత్రమే అనేది గుర్తు పెట్టుకోవాలి. వీళ్ళే పెద్ద రాజుల్లాగా, వీళ్ళ సామంతుల్లాగా ఇలా ఇలా సొమ్మే అన్నా తీసుకొచ్చి ఏం పెడతలేదు కదా. ప్రజల సొమ్మిని ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది
ఒక సిద్ధాంత పరంగా కస్టోడియం ఒక కాపలాదారుడు మాత్రమే ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ఎమ్మెల్యే కానీ అటువంటిది వదిలేసి ఈయన ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు 10,000 ఇస్తా, వీళ్ళకు 10,000 ఇస్తా, వీళ్ళకు 2,000 ఇస్తా, వీళ్ళకు 3,000 ఇస్తా అనేది ఒక దుశ్చర్య. దీన్ని ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఈవెందో రే ఫ్యూచర్ లో మా బిజెపి ప్రభుత్వం వచ్చినా కూడా ఇటువంటి కార్యక్రమాలను పక్కన పెట్టి ఏ విధంగా ఒక విజనరీ అనేది ఒకటి ఉండాలి. ఆ విజనరీ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ప్రవర్తన చేసుకుని వెళ్తుంటారు. గతంలో ఒక సర్పంచ్ తీర్మానం చేసేవాడండి, తీర్మానం చేసి మా ఊర్లో ఈ రోడ్డు కావాలి, లేకపోతే ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి, లేదా ఆ వార్డులో ఈ బోరు కావాలి, లేదా అక్కడ స్కూల్ కట్టాలి, బడి కట్టాలి అనేది ఒక విలేజ్ ని యూనిట్ గా తీసుకొని ఆ విలేజ్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ వీడియోకి ఇచ్చేవాళ్ళు. అంటే యూఓపిఆర్టీకి ఇచ్చారు, విలేజ్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఆఫీసర్కి. ఆ యూఓపిఆర్టీకి తీసుకెళ్లి ఎన్పిడిఓ మండల పరిషత్తులో ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఈ గ్రామంలో ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయని సమీకరించి మండల పరిషత్తులో ఉన్న ఎంపీడీసీలు ఎంపీపీలు అందరూ కూడా డిస్కస్ చేసి జిల్లా పరిషత్కు తీసుకెళ్ళేవాళ్ళు, జిల్లా పరిషత్కు తీసుకెళ్లేవాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని కూడా అక్కడ నుంచి ఏ విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? వాలంటీర్ ఎవరు వ్యవస్థ వచ్చిన కాడ నుంచి ఆటో వాళ్ళకి 10,000 ఇద్దామా, లేకపోతే ఇంకొకరికి 10,000 ఇద్దామా, ఇంకొకరికి 10,000, ఈ విధంగా జనాలకి పుట్నాలు ఏదో విసిరేసినట్టు ఒక సోమరిపోతుల్ని తయారు చేస్తున్నారులే కానీ ఏదైతే ఉన్నదో జనాన్ని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారులే కానీ ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది కూడా ఒక సిస్టాన్ని వీళ్ళు మెకనైజ్ చేసుకోవట్లేదనేది ఒక నా యొక్క అభిప్రాయం. అదే విధంగా మేడం, ఒక్కసారి మీరు పునఃపరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా, నాది గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం, నాది గురజాల నియోజకవర్గం అండి. మా గురజాల నియోజక చుట్టుపక్కల పల్నాడు ప్రాంతంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు, అదే విధంగా పట్టా భూముల్ని రైతుల కాడి నుంచి సిమెంట్ ఇండస్ట్రీస్ వేల ఎకరాల భూములు కొనుక్కొని ఉన్నాయి. ఆ వేల ఎకరాల భూముల్లో మేము భూములు కొన్నదానికో ఇంకొక దానికో మేమేమి అభ్యంతరం చేయట్లేదు. ఎందుకంటే కేఎస్ ప్రసాద్ లాంటి విశ్లేషకులు కూడా లైన్ లో ఉన్నారు కాబట్టి నేను తెలియపరుస్తూ ఉన్నాను. చుట్టుపక్కల మా చుట్టుపక్కల దగ్గరగా 10,000 ఎకరాల భూములు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసుకుని మేము ఇండస్ట్రీస్ కడతామని చెప్పి భూములు తీసుకొని ఈ ముఖ్యమంత్రి గారి కంపెనీ యొక్క భూములు కూడా సరస్వతి పవర్ సిమెంట్ కంపెనీ కడతా అని చెప్పి దగ్గర దగ్గరగా 2,000 ఎకరాల పైచిలకు భూములు కొనుక్కొని ఉన్నారు. అదే విధంగా ఇమామి సిమెంట్ వాళ్ళు కూడా 1,200 ఎకరాల భూములు కొనుక్కున్నారు. అంబుజా సిమెంట్ వాళ్ళు, శ్రీ సిమెంట్ వాళ్ళు, ఈ చుట్టుపక్కల చూస్తే సిమెంట్ కంపెనీలు మొత్తం పెద్ద హబ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కంపెనీలను కనుక ముఖ్యమంత్రి గారు పిలిపించి మా ప్రాంతంలో, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఎన్నో లిస్టులు వచ్చిన్నాయి, వీటన్నిటి కూడా త్వరితగతిన ఫిలప్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే దిశగా కూడా వెళ్ళాలనేది కూడా మా యొక్క కోరిక. ఆ దిశగా వెళ్ళాలి కానీ ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రులు, ఈ ఎమ్మెల్యేలు ఎవరు లేదు. ఎమ్మెల్యేలు అయితే ఏం మాట్లాడతారండి, మాకు పెన్షన్ రావట్లేదండి, గతంలో పెన్షన్ వచ్చేదండి, మాకు ఈ రోడ్డు లేదండి, లేదా బోరింగ్ లేదు, ఏం చేయగలుగుతారు ఎమ్మెల్యేలు? ఎమ్మెల్యేలు మొత్తం ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఈ ప్రభుత్వంలో. ముఖ్యమంత్రి నాతో పెట్టుకుని గెలిచారు, నన్ను చూసి ఓట్లు వేశారని అనుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి, ఈ వ్యవస్థ, ఈ నానుడి మానుకోకపోతే ఏ విధంగా మోనోపోలి చేస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలే తిరగబడి ముఖ్యమంత్రి కూడా పారదోలే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇటువంటి ధోరణి మార్చుకోవాలని కూడా మేము తెలియపరుస్తూ ఉన్నామండి. ఓకే అండి, రైట్ అండి. మరి దేశకు సంబంధించి మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. ముందుగా కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాము. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారు, ఎవరైతే ప్రజల్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తాము, లేని వాళ్ళకి నిర్మోహమాటంగా టికెట్ ఇచ్చేది లేదని చెప్తున్నారు. కానీ ఎక్కడికక్కడే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళిన మంత్రులకి, వాళ్ళకు ఎక్కడికి వెళ్ళినా సరే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళల నుంచి విపరీతమైన ప్రశ్నల పరంపర కనిపిస్తోంది. మరి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది అక్కడ పరిస్థితి, అందరికీ ఎమ్మెల్యేలకు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులకు. అంటే దీనికి కారకులు ఎవరు అనుకోవచ్చు అండి? ఇంకొక వైపు మనతో మాట్లాడుతూ నవకుమార్ గారు అన్నారు, ఎంతసేపు అంటే ఫ్రీగా ఇచ్చేసి అందరినీ సోమరిపోతులుగా ప్రజలందరినీ మార్చుతున్నా తప్పించి పరిశ్రమలు అభివృద్ధి వైపు ఏమాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్ళట్లేదు అని ఇది కూడా ఆయన ఆరోపణ కూడా చేశారు. మరి మీరైతే ఏమంటారు ప్రసాద్ గారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఇక్కడ ఈ ప్రభుత్వం గతంలో మనం కాంగ్రెస్ లో సీల్డ్ కవర్ చీఫ్ మినిస్టర్ చూసాం,
ఈ ప్రభుత్వంలో వినూత్నంగా బీజేపీ బీటీఎంకి బటన్ నొక్కే ముఖ్యమంత్రులను చూస్తున్నాం. ఏం లేదు, వాళ్ళు డబ్బులు పంపిస్తుంటారు, ఈయన పప్పు బెల్లలు పంచడం తప్ప ఇంకేమీ ఈయన దగ్గర ఎజెండా ఉండదు. అభివృద్ధి ఇలాంటివన్నీ మాటలన్నీ మనం అనరాని మాటలు అవన్నీ. అంచేత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇలాంటివి ఏముండవు. వాళ్ళు అప్పులు దేనికి చేస్తున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఏమీ అర్థం కావట్లేదు. ఒకేమో సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంటుంది, నేనే డబ్బులు పంపిస్తున్నాను, పథకాలన్నీ మావే అని. ఈయనకి డబ్బులు వాళ్ళు పంపిస్తుంటే ఈయన బటన్ నొక్కుతున్నాడు వేస్తున్నాడు, మరి అప్పులు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే కళ్ళ ముందు ఒక 5-6 స్టేట్లు ఎలక్షన్స్ అయ్యి మరి వాటికి ఏమైనా ఫండ్స్ తరలించారేమో నాకైతే అర్థం కావట్లేదు. సరే, అది పక్కన పెట్టండి. ఇక్కడ వీళ్ళకి 23 స్థానాలు వచ్చాయి, అపోజిషన్ ఎవరు లేరు, మాకు ఒకటం లేని మహారాజుల్లో ఉన్నాం అనుకుని 2 ఏళ్ళ పాటు ఎరగబడ్డారు. ఈ 3 ఏళ్ళలో ఏంటంటే పనిచేసిన కులమానాలను చూసుకుంటే వీళ్ళకి పెట్టుకున్న ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి వాడు రక్తం తగ్గిస్తుంటాడు. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలను ఏ విధంగా పరిరక్షించాలన్న నేపథ్యం కాకుండా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ అధికారం ఎలా దక్కించుకోవాలన్న దాంట్లో 80 మందికి టికెట్లు లేవు, వీళ్ళ పెర్ఫార్మెన్స్ అసలు బాగోలేదు అని చెప్పింది. అంటే ఇప్పుడు ఎన్ని స్థానాలకి పోటీ ఉన్నట్టు నేను ఎప్పటి నుంచో ముత్తుకుంటుంది, అది 50% లాస్ అయిపోయింది. దగ్గర దగ్గర 70-80 సీట్లకి ఎస్ గెలిచే నేపథ్యం వచ్చింది. అంటే 3 సంవత్సరాల్లో 50% లాస్ ఎదుర్కోబోయారు, ఇంకా మిగిలిన 2 సంవత్సరాల్లో ఇంకెంత పర్సెంట్ లాస్ ఉంటుంది అన్నది కాలం నిర్ణయిస్తారు. దీనికి తగ్గట్టు వాళ్ళు ఏం చేశారు, కొంతమంది వ్యక్తుల్ని ప్లాన్ చేశారు బీజేపీ వాళ్ళు. ఒక రఘురామ కృష్ణరాజుని కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ పార్ట్ టైం పొలిటీషియన్స్ లాగా అపోజిషన్ పార్టీలు చేయవలసిన పనులన్నీ ఆ రఘురామ కృష్ణరాజు గారు, ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ గారు అడప తడప ఆయనకి ఖాళీ ఉన్న టైంలో వచ్చి రాజకీయాలు చేస్తుంటే అపోజిషన్ పార్టీ కాలు చేయి కూడ తీసుకోవడానికి సమయం అవ్వట్లేదు. అందులో ముఖ్యంగా తెలుగుదేశం ఎవరో చేస్తున్నారు ఏదో చేస్తున్నారు అనుకుని కూర్చుంటున్నారు. ఇది ప్రభుత్వ వ్యతిరేకతని ఎలా తప్పించాలన్న దాంట్లో క్లియర్ కట్గా వాళ్ళు ఒక స్కెచ్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎడగోలో రావాలి కింద మీద పడి అన్న నేపథ్యాలకి అన్ని రకాలుగా సామధాన దండోపేదాలన్నీ ఇచ్చేస్తున్నారు. దీంట్లో గడప గడపకి పంపిస్తున్నారు. గడప గడపకి పంపిస్తుంటే ఏముంది, ఇళ్ళలో కరెంటు బిల్లులు పెరిగాయి, చెత్త పనులు ఉన్నాయి, రోడ్లు సరిగ్గా, ఇవన్నీ సామాన్యమైన ఎజెండా. కానీ అక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఏప్రిల్ నుంచి మార్చి దాకా క్యాలెండర్ ఇచ్చారు. ఈ 9 పథకాలు ప్రతి నెల 12 నెలల్లో ఒక్కొక్క నెల ఏ విధంగా డబ్బులు వస్తాయో ఒక క్యాలెండరు, తర్వాత ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని రకాలుగా డబ్బులు వచ్చాయో ఒక లెక్క, ఒక కాగితం ఇస్తున్నారు. అదే గడప గడపకి ప్రోగ్రామ్. దీంట్లో ప్రజలు ఎప్పుడైతే జవాబుదారీతనం అవుతారో, గతంలో మీరు చూసుకోండి 30,000 కోట్లు లాస్ట్ మూమెంట్ లో పసుపు కుంకుమ ప్రవేశ పథకానికి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంటే డబ్బులు ఎవరి కోసం ఇచ్చారు అన్న దాంట్లోంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంప్రూవ్డ్ వెర్షన్ కనిపెట్టారు. అంటే ఏంటి, మీరు నేను కట్టిన ప్రత్యక్ష పనులు తీసుకెళ్లి మీకు ఇస్తున్నాం, ఇదో ఇచ్చిన దానికి లెక్క, ప్రభుత్వం 5 ఏళ్ళు మేము ఉన్నప్పుడు మీకు ఈ విధంగా డబ్బులు ఇస్తాం, మేము ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి, మేము లేకపోతే వాళ్ళు ఎవరు. వాళ్ళు ఇమీడియట్ గా చెప్పేది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా బీజేపీ వాళ్ళు కానీ వస్తే ఈ పథకాలు ఉంచుతారా తీసేస్తారు చెప్పమంటారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే పొత్తుల్లో ఉంటారా అవతల పార్టీల వాళ్ళు, లేదా డబ్బులు ఎలా ఈ డబ్బులు ఇస్తారా ఎవరా, ఇవి తప్ప ఇంకేమైనా మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. సో ఇవి కొత్త పందాకి తెరలేపి గతంలో ఏముంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత అంటే ప్రభుత్వ పాలనా సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి ఏం చేసి వీటి మీద అపోజిషన్ పార్టీలు గలవైన పెంచడం, ఆ తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళు సరిదిద్దుకోవడం ముందుకెళ్ళడం. ఇప్పుడు చూడండి కోర్టు తీర్పులు ఏ విధంగా ఇస్తున్నాయి, ఏ కోర్టు తీర్పులు అనేది ఆచరిస్తున్నారా, అక్కడ ఋషికొండని గొండలు అవ్వద్దని చెప్పింది, ఏమైనా నిర్మించుకున్నారు వీళ్ళు, ఎన్జీఆర్టీకి వెళ్ళి స్టే తెచ్చాం, వాళ్ళు ఎన్జీఆర్టీ వాళ్ళు 5 ఎకరాలు అయితే తవ్వమన్నారు, అంతకన్నా ఎక్కువ అయితే లెక్క చూడమంటున్నారు, అప్పుడు గవర్నమెంట్ అధికారులను శిక్ష ఇస్తాం. అంటే వీళ్ళకి చట్టం అంటే భయం లేదు. ఆ శ్రీలక్ష్మి గారు జైలుకి వెళ్ళి వచ్చిందో మళ్ళీ పోస్టింగ్ ఎలా వచ్చిందో ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది. అంచేత ఐఏఎస్ ఆఫీసర్కి భయం భక్తి లేదు, వాళ్ళు ఏం చేసినా ఏమైతే చూసుకుందాం తర్వాత చూసుకుందాం అంటే ఆ టెంపోలో పనిచేస్తున్నారు. తర్వాత చూసుకుందాం అన్న టెంపోలో పనిచేస్తున్న వాళ్ళకి మీరైనా నేనైనా కోర్టులైనా వ్యవస్థలైనా ఏం చెప్పి మాట్లాడగలుగుతాం. ప్రజాస్వామ్యవాదులు అందరూ అరణ్యరోధన అవుతుంది మీ అరిచి గీ పెట్టుకున్నవన్నీ. వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తారు. ఇవాళ చూడండి వాళ్ళే హైకోర్టులో 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుని రిట్ ఆఫ్ మాండమస్ అని కోర్టు తీర్పిస్తే మా అభివృద్ధి పదానికి మేము ఆ అపోజిషన్ పార్టీలు కోర్టులో అడ్డుకుంటున్నాయి, మాకు 3 రాజధానులు రోజు అది ఒక చర్చ. వైజాగ్ లో క్యాంప్ ఆఫీస్ పెట్టుకునే చీఫ్ మినిస్టర్ని ఎవడు కాదనలేడు, కానీ అదేదో రాజధాని తరలింపులా దాని ఒక డిస్కషన్. దానికి ఎవరు దానికి తగ్గట్టు మీరు కూడా మీడియా కూడా అలాంటి వాటికి అగ్గికాచి పోసినట్టు ఏమండి, ఆయన వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారంటే ఏం చేస్తారు, కోర్టు ఇచ్చిన తీర్పునే చిరసావించినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు. 5 ఏళ్ళు ప్రజాప్రభుత్వం ఉన్నాం, ప్రజల మన్నాలతో పని చేయాలని చెప్తాం. పని చేస్తున్నారు అనుకుంటే పనిచేసే పనులు కన్నా పనికిమైన పనులు ఎక్కువ చేసి వాటి మీద చర్చించి కోర్టులు అంపటా డబ్బులు తగలబెట్టుకుని తిరుగుతుంటే ప్రజాధనం ఎలా దుర్వినియోగం చూడమని
ఆరంభ స్వరత్వం కబుర్లు చెప్పి ఆ ప్రజా వేదికని ఎరగొట్టారు. ఆ తర్వాత గోకరాజ్ గారి అలా మూలికలు అమ్ముకునే రాజు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఎరగొడతాడేమో అంటే ఆ కరకట్ట మీద ఒక కిటిక్ కూడా కదిలిన పాపం. దీనికి దానికి ఎక్కడ ఉన్నాయి సంబంధాలు? సచేత మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినా ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు మాత్రం అధికారులు అందుకని మీరు ఇంకా చెప్ప ఆశ్చర్యపదమైన విషయం. ప్రభుత్వ పరంగా తీసుకోవడానికి ముందు ఇది వైఎస్ఆర్సిపి గడప గడపకి పథకం ఉన్నది. రాత్రి 9 జీవో ఇచ్చి ఇది ప్రభుత్వ పథకమే గడప గడపకి అని చెప్పి పంపించాడు అధికారులతో సైతం. డబ్బులు ఎవరికి నష్టం? ఆ బ్రోచర్లు ఈచర్లు మొత్తం అన్ని ప్రభుత్వం కొట్టించేస్తుంది. ఆ డబ్బులన్నీ ఎవడవే బ్రోచర్లన్నీ ఏం చేసుకుంటారు? బుర్ర వేసుకుంటారు ఆ కైతాలు. అవునండి, ఎంతంత దొరికినవి పోతున్నాయి. అధికారులు అందరూ ఇక ఇంటింటికి తిరుక్కుని వచ్చాయా రాలేదా? మళ్ళీ వీళ్ళకి యదమోగానికి సచివాలయంలో పెట్టి 2000 మందికి ఒక సచివాలయం, అందులో క్లియర్ గా ప్రతి ఒక్కరికి ఏమందో ఏమందలేదో లిస్ట్ ఉంటుంది. దాని చూడ ఒక వ్యవస్థ దాంతో పాటు రైట్ అండి. కేఎస్ ప్రసాద్ గారు మన మీదకి వస్తామండి. మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. అవునండి, ఎస్ అండి. శ్రీనివాస్ చౌదరి గారు, ఒక విషయం మనం మాట్లాడదామండి. ఇప్పుడు మనకి కేఎస్ ప్రసాద్ గారు కానీ అంబటి నవకుమార్ గారు కానీ అంటే ఎలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అలాగే ప్రజలు ఎలా సోమరిపోతులుగా వైసీపీ ప్రభుత్వం మార్చేస్తోంది, అభివృద్ధి అన్నది ఎక్కడ కానరావట్లేదు, అప్పులు మాత్రం లక్షల కోట్లలో పేరుకుపోతున్నాయి అన్న మాట అయితే చెప్తున్నారు. అయితే మనం ఒక ఇప్పుడు గడప గడపకు వైసీపీ వెళ్తూ ఉంటే ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతోంది, ఎలాంటి నెగిటివ్ ఇది వస్తోంది ప్రజల నుంచి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు పార్టీలకు అతీతంగా శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఒక టీడీపీ అధికార ప్రతినిధి, మర్చిపోదాం ఒక క్షణం, ప్రజల్లో నిజంగా ఎలాంటి వాటి పట్ల వ్యతిరేకత ప్రభుత్వం పట్ల ఉందండి, మీకైతే ఏం కనిపిస్తోంది? మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చిన అచ్చిన గారు, మీకు, కేఎస్ ప్రసాద్ గారికి, నవకుమార్ గారికి, ఇంకా ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ మేనిఫెస్టో ఒక తప్పులమై, రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్పులమై, రోడ్లన్నీ గోతులమయం, ప్రజలంతా వరదలమయం, చివరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయోమయం. ఇది రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అనేక వరాలు, అలివికాని వరాలు ఇచ్చాడు. నేను మద్య నిషేధం చేస్తానని, అదేవిధంగా పిఆర్సి ఇస్తానని, సంవత్సరం జాబ్ కార్డు ఇస్తానని, ప్రత్యేక హోదా మెడల వంచి తీసుకొస్తానని, పోలవరం నేను వచ్చినాక వెంటనే పూర్తి చేసేస్తానని ఇలా చెప్పుకుంటా పోతే కుందేలు తరగా ప్రాజెక్టు వరకు, అంటే ప్రాజెక్టు సంబంధించిన డబ్బులతో సహా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కి పిండి మెడలు వంచి తీసుకొస్తానన్న గనుడు మాట తప్పి మడమ తిప్పి ఈరోజు మీ ద్వారా నేను అడిగేది ఒకటే, ప్రజలు నిత్యం తెల్లారితో లేస్తే వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళు పనులకు వెళ్ళాలి. మరి ఆంధ్ర రాష్ట్రంలో పనులకు వెళ్ళటానికి కూలి పనులు ఎక్కడున్నాయమ్మా? మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఉక్కుపాతం తొక్కేశారు. ఎక్కడా బిల్డింగ్ పనులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ జరగట్లా. దాదాపు అమర్జావ చుట్టుపక్కల ఉన్నటువంటి 50,000 మంది బిల్డింగ్ పని చేసే కార్మికులు చివరికి రాష్ట్రంలో వెళ్ళిపోయారు. నాకు తెలిసిన గణాంకాల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక, చివరికి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా, హరికాహారం పన్ను పథకం డబ్బులు కూడా మీరు కరెంటు బిల్లు కట్టుకున్న మీ గనులుగా ఉన్నారు కాబట్టి, ఇటువంటి సిచ్యువేషన్ లో ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు లేక, ఉద్యోగాలు లేక 50 లక్షల మంది యువకులు కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ ప్రాంతానికి అనఫిషియల్ గా వలసిపోయారు. మీరు కెమెరా ఉండి రాజశ్రీ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే పల్లెలకు వెళ్ళండి, బాగా పండుపోయిన ముసలోళ్ళు, అరుగు మీద కూర్చొని నడవలేకుండే వాళ్ళు, వాళ్ళు మాత్రమే పల్లెల్లో ఉన్నారు. ఎందుకంటే కరెంటు కూడా లేదు, కరెంటు వ్యవసాయం చేద్దామని ఆ కరెంటు ఇచ్చే 7 కరెంట్లు దానికి మీటర్ పెడుతున్నాం. అది గంటకు ఏ గంట వస్తుందో ఏ గంట పోతుందో తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఎంప్లాయీస్ కి పిఆర్సి లేకుండా వాళ్ళు దిగులుపడి వచ్చే జీతం అన్న వస్తున్నారా అని భయభ్రాంతితో మునిగిపోతున్నారు. గడిచిన 3 ఏళ్లలో రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరికి కూడా ఇంతవరకు బెనిఫిట్ ఫండ్స్ కూడా రాలేదు, కనీసం పెన్షన్ కూడా అలాట్ చేయలేదు. మీరు సామాన్య జనం పల్స్ ఎలా ఉందని విషయాన్ని చాలా మంచి ప్రశ్న ఇస్తారా. ఈరోజు మద్యం నిషేధిస్తారు, నేను వస్తానే దశల వారిగా అని చెప్పిన మహానుభావుడు, ఈ మద్యం వాళ్ళ కుటుంబాలు చితికిపోతున్నాయి, ఆరోగ్యాలు నాశనం అయిపోతున్నాయి, అదేవిధంగా వ్యవస్థ అలతలాకుతం అవుతాయని చెప్పి పూర్తి స్థాయిలో అండర్లైన్ చేసి నా మేనిఫెస్టో భగవద్గీత, బైబుల్, పురాణం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మద్యాన్ని 840 బార్లు తెరిచి ఏర్లే పారిస్తున్నాడు. మరి నిజంగా మనశ్శాంతిగా ప్రజలు ఎలా ఉంటారమ్మా? గతంలో 40 రూపాయలకు 50 రూపాయలు మద్యం తాగేవాళ్ళు, మిగిలిన డబ్బు ఇంటికి వెళ్ళి భోజనం చేసేవారు. ఇప్పుడు ఆరుగాలం కష్టపడిన ఆ డబ్బులు ఎత్తుకుపోయి మద్య షాపులకు ఇస్తే తప్ప మద్యం రావచ్చు. కనీసం కడుపు నిండా భోజనం పెట్టలేని,
అమ్మ ఒడి పథకంతో లేదంటే దేన్న అసలు వస్తే తప్ప స్కూల్కి పంపలేని అందుబాటులో లేని స్కూళ్ళు మెలి నుంచి దూర ప్రాంతానికి పంపించేసిన విద్యార్థుల పరిస్థితులు, ఉద్యోగులు రాక వస్తాయేవో తెలియక అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ అవుతారో తెలియదు, అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ అవుతారో కూడా తెలియదు, అదేవిధంగా కరెంట్ ఎప్పుడు వస్తుందో వ్యవసాయం చేయాలన్నా వద్దో కూడా తెలియదు. పుట్టిన పరిస్థితుల్లో సాగు మునిగిపోయి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పక్క రాష్ట్రాలకు లేదంటే ఎవరైనా వచ్చి కనీసం 10 రూపాయలు ఇస్తారేమో అని ఆసరాగా ఎదురు చూసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆకాశం వైపు నేల వైపు చూసే పరిస్థితి అయిపోతుంది. ఆకాశం వైపు ఎందుకు చూస్తారంటే వర్షం పడుతుంది, నేల వైపు ఏం చూస్తారంటే వేసిన విత్తనాలు ఏమైనా బయటకు వస్తారే చూస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్ లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఆరుగాలం కష్టపడి రైతులు ఆత్మహత్యలు 2వ స్థానం, నేర ప్రవృత్తుల్లో 6వ స్థానానికి ఎదిగిపోయాం, చివరికి పోలవరం ఈ దేశ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం అనే పూర్తి చేస్తే ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చెప్పిన పోలవరం అంటే జీవనాడిని ఎవరు చంపేశారు, వరదలమయం చేసేసారు. ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు ఎక్కడికి వెళ్ళి జనాలకు వెళ్ళి మాట్లాడాలన్నా వాళ్ళ మంత్రులు బాలినేని శ్రీనివాస్ గారు కానీ, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఉన్న అమరనాథులు కానీ చాలా మంది మినిస్టర్లు వెళ్ళి మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఒకటే మాట్లాడారు, మీరు మా 3 ఏళ్ళుగా అయిందా మా ఇంటికి మా ఊరికి వచ్చి ఫస్ట్ రోడ్లు చూడండి, కనీసం మాకు డ్రైనేజ్ నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, కనీసం సాగునీరు ఇప్పుడు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలి కదా, ఇంకో పక్క అంటువ్యాధులు అనేక సమస్యలు పట్టాలు పెట్టుకొని తెచ్చుకొని వస్తుంటా చెప్తుంటే మంత్రులు ఎమ్మెల్యేలకి పారిపోతున్నారు. చాలా మంది మంత్రులు వార్నింగ్ ఇస్తున్నారు, ఏం నోటి దగ్గర పెట్టి మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావు తెలుసా, నీకు జైల్లో పెడతాను, ఏ పార్టీ అని ఆడే కర్సన్ తిరుగుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు నేనే కట్అవుట్, నేనే అధినేత, నేనే నా ఫోటోతో గెలిచిన వైసీపీ పార్టీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చివరికి పాదయాత్ర చేసే పరిస్థితి లేదు, జనంలోకి వచ్చే పరిస్థితి లేదు. సొంత నియోజకవర్గాన్ని కూడా బారికేట్లు కట్టుకొని డేరాలు కట్టుకొని వెళ్ళిన ముఖ్యమంత్రి ఈరోజు సామాన్యంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజల్లోకి వెళ్తా ఉంటే పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతూ ఉంది. బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీలు కూడా మేలు జరగలేదు, వాళ్ళకి ఎవరికి ఇళ్ళు ఇవ్వలేదు, కనీసం టెక్కో ఇళ్ళన పెయింట్ కొట్టిస్తారంటే అవి కూడా గాల్లో కలిసిపోయాయి. ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, చదువు లేదు, సంధ్య లేదు, పని లేదు, కనీసం ఉపాధి అవకాశాలు లేదు. ఆంధ్ర రాష్ట్రం ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో అత్యంత పేద రాష్ట్రంగా మారిపోయింది. దీనికి కారణాలు చెప్పేది ఏంటంటే బేదరపు నడిచే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. ఎప్పుడు పోయి అడిగారు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని, ఎప్పుడు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం సహకారం, ఇవేవి కూడా లేకుండా ఆయనకి జైలుకి బెయిల్కి మధ్య ఆయన కొట్టాడుకుంటా ఉంటే 8 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అప్పు తెచ్చి రాష్ట్ర ఆస్తులే 12 లక్షల కోట్లు, దాంట్లో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కార్పొరేషన్ సహా కుదబెట్టి ఏమి చేశారని ప్రభుత్వం అడిగినా కాగడిగినా కేంద్ర ప్రభుత్వం అడిగిన సమాధానం చెప్పకుండా గుట్టుకని మింగేసిన డబ్బులు ఎవరి చేతులకు వెళ్ళాయో తెలియదు. నవరత్నాల పేరుతో జరుగుతున్న మింగేసిన నదులన్నీ కూడా నవగ్రహాల పాలైపోయింది. 2, ఈ మధ్య కాలంలో కరోనాలో దాదాపు 45,000 మంది పైసలు చనిపోయారని లెక్కలు కట్టి 200 కోట్లకు కుంభకోణం జరిగారు. చివరికి అందులో చనిపోయిన 14,500 అయితే మిగిలిన డబ్బులు ఏమైనా అంటే శవాల మీద కూడా పేదలు ఏర్పొందునే పరిస్థితి ఏర్పడతా ఉంది. చివరికి కాంట్రాక్ట్ చేద్దురండి, రోడ్లు ఎద్దురండి, చెరువులు కడతామంటే కాంట్రాక్టర్ కూడా బిల్లు ఇవ్వలేని పరిస్థితి. ఆ కాంట్రాక్టర్ దాదాపు 2,000 కోట్ల పైసలు కప్పులు ఉంటే వాళ్ళు విజయవాడ అమరావతి చుట్టూ ధర్నాలు తీస్తున్నారు, మా బిల్లులు మాకు ఇవ్వండి కనీసం వడ్డీ కట్టలేకపోతున్నారు పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ లో అన్ని రకాలుగా అన్ని వర్గాలుగా అన్ని ప్రజల దగ్గర వీళ్ళకి పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం. అసలు గవర్నమెంట్ ఉందా లేదని మీద ప్రశ్నిస్తున్నా. న్యాయం సరిగా పనిచేయటం లేదు, పోలీసు వ్యవస్థ పనిచేయడం లేదు, దిశ చట్టం లేదు, మహిళలకు అవకాశాలు ఎక్కడ ఏదైనా జరిగితే కనీసం పలకరించే పరిస్థితులు కూడా పోలీసులు లేరు. ఇంకో పక్క డ్రగ్ మాఫియా, బంగారు మాఫియా, అనేక మా భూ మాఫియా, ల్యాండ్ మా అంటే ఇవన్నీ చెప్తున్నా అంటే మా అలవాటు అయిపోయింది ప్రజలకి. ఏందా ఈ మద్యం మాఫియా, శాండు ల్యాండు, అదేవిధంగా ఈ డ్రగ్స్ మాఫియా చూస్తుంటే భయభ్రాంతులు గురిపోయి ప్రజలు. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలు బాగుపడతారో బాగుపడని భయం పుట్టిపోయి వేరే రాష్ట్రంలో ఎక్కడైనా బంధువులు ఉంటే వాళ్ళ దగ్గరికి పంపించేసి అక్కడ చదివించుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పాఠశాలలు కూడా తీసేశారు, ఎందుకంటే 4-5 కిలోమీటర్లు పంపించేశారు మెచ్ పేరుతో. సో టీచర్లు కూడా ఈరోజు ఉద్యోగాలు ఏం చేస్తారో, డిఎస్సీ వస్తున్నారో తెలియదు. ఆల్రెడీ డిఎస్సీలు టెట్లు పూర్తి చేసిన విద్యార్థులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాలు వస్తారో తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్ లో అప్పులు ఏమైనా తెలియదు, ఆస్తులు ఏమైనా తెలియదు, చివరికి అభివృద్ధి చూస్తే 0, అప్పులు మాత్రం 100%. ఇటువంటి సిచ్యువేషన్ లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని కల్లో కూడా ఊహించుకోలేని పరిస్థితి ఉంది.
ఎప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం దిగిపోతుందా ప్రజలని ఆశిస్తూ ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రజా చిత్రంలో వైసీపీ పార్టీని ఖచ్చితంగా విశాఖపట్నం వెళ్తున్నాడు క్యాంప్ కార్యాన్ని పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు, అట్నుంచి అట్టే బంగాళాఖాతంలో కనిపించడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాను. ఓకే, రైట్. అండ్ మూడేళ్ల తర్వాత ఎమ్మెల్యేలు ప్రజా బాట నడుస్తుంది అక్కడ ఏపీలో, అయితే సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు ఎక్కడికక్కడ ప్రజలు. అయితే దేశం సంబంధించి మనం డిబేట్ నిర్వహిస్తున్నాము. నవకుమార్ గారు, నవకుమార్ గారు, మీరు అంటున్నారు పరిశ్రమలు అభివృద్ధి అంటున్నారు, పరిశ్రమలు వస్తే ఎంతో మంది యువతకు జాబ్స్ వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎన్నో వేల కుటుంబాలు తద్వారా ముందుకు నడుస్తాయి, ముందుకుంటాయి అని చెప్తున్నారు, లబ్ధి పొందుతాయి అని అంటున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల మేము సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్నామంటూ చాలా గొప్పగా చెప్తోంది. అయితే సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షిస్తాయా లేకపోతే అభివృద్ధి పరిశ్రమలు ఆకర్షిస్తాయా? అందులోకి సంక్షేమ పథకాలు ముఖ్యమా, ప్రజలు అభివృద్ధి చెందాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు ముఖ్యమా అంటారా? మేడం, మీరు ఒకసారి మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండమైన కోస్టల్ కారిడార్ ఉంది మనకి, పాయింట్ నెంబర్ వన్. అదే విధంగా భూగర్భ గనులు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నని ఎక్కడా ఉండవు. మన దగ్గర లాటరేట్ దొరుకుతుంది, ఐరన్ ఓర్ దొరుకుతుంది, మ్యాంగనీస్ దొరుకుతుంది, ఎన్ని దొరుకుతాయి అన్ని దొరుకుతాయి. ప్లస్ అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కనెక్టివిటీ కూడా ఆంధ్రప్రదేశ్ కి చాలా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మీరు 10,000 రూపాయలు ఇస్తే నెలకు ఎంత పడుతుందండి, సుమారు 900 రూపాయలు పడుతుంది, సుమారు 800 నుంచి 900 రూపాయలు. అదే ఒక ఇండస్ట్రీ స్థాపించి అది 10th క్లాస్ చదవని, ఇంటర్మీడియట్ చదవని, లేకపోతే ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ, వాళ్ళు నెలకు ఒక 15,000-20,000 రూపాయలు సంపాదించుకునే విధంగా ఒక ఇండస్ట్రీ పాలసీని క్రియేట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా నీ మీద ఆధారపడకుండా ఎకనామికల్ గా, ఫైనాన్షియల్ గా ఎన్నో విధాలుగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఈ డబ్బుని ఎటు ఉపయోగించుకోవచ్చు మనం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ఇంకో దానికి సంక్షేమ ఫలాలు అనేది రాజ్యాంగబద్ధంగా కేఎస్ ప్రసాద్ శ్రీనివాస పెద్దోళ్ళు చెప్పాలి. మేబీ మనం కట్టే ట్యాక్స్ లో సంక్షేమ ఫలాలు ఏ రేషియోలో సంక్షేమ ఫలాలు ఉండాలి అనేది కూడా ఒక పార్లమెంట్ లోను అసెంబ్లీను ఒక అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సంక్షేమ ఫలాల్లో కూడా ఎవరికి సంక్షేమ ఫలాలు ఇవ్వాలి, బీపీఎల్ గతంలో బిలో ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి సంక్షేమ ఫలాలు ఇచ్చారు. ఈ రోజు రూరల్ బ్యాక్గ్రౌండ్ లో పెన్షన్ ఓపెన్ కమ్యూనిటీకి వస్తుంది, ఎస్సీలకు వస్తుంది, ఎస్టీలకు వస్తుంది, అన్ని అందరికి కూడా వస్తూ ఉన్నది సంక్షేమ ఫలాలు. అందులో కూడా ఓసీలో కూడా పేదోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి రావాలి. అదే విధంగా ఇవన్నీ కూడా మనం ఒకసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది, అవసరం ఉన్నది. కాబట్టి నా యొక్క అభిప్రాయం, ఇండస్ట్రియల్ గా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చెందితే ఆ కుటుంబ జీవన ప్రమాణాలు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచవలసిన అవసరం ఉన్నది. అవన్నీ గాలి కొదిలేసి వాళ్ళ మీద ఇళ్ళు విమర్శలు, వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదండి. కాబట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బ్రహ్మాండమైన సీ కోస్ట్ వ్యవహారం ఉంది, మంచి తెలివిగల్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, బాగా చదువుతున్న వాళ్ళు ఉన్నారు, చదువుతూ ఉన్న వాళ్ళు, స్కిల్డ్ ల్యాబర్ ఉన్నారు, అన్స్కిల్డ్ ల్యాబర్ ఉన్నారు, వారందరినీ కూడా బ్రహ్మాండంగా వాళ్ళకి అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు జీవన ప్రమాణాలు పెరిగి ఆంధ్రప్రదేశ్ కి వెన్నుముకమాగా నిలబడతారులే, కానీ ఈ విధంగా 5,000-10,000 ఇచ్చి సోమరిపోతులు చేయకూడదు అనేది మా యొక్క అభిప్రాయం. అదే విధంగా మేడం, మీరు ఒకసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది, రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఎమ్మెల్యేలు వెళ్తున్నప్పుడు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ కమ్యూనిస్ట్ వైఎస్ఆర్ సిపి పార్టీ అంబటికి ర్యాలీ అవుతారనేది కూడా ఒక నానుడి అనేది ఉన్నది యాక్చువల్ గా. సో బీసీ కమ్యూనిటీ బీపీపీ అంబటి ర్యాలీ అవుతారనేది ఒక నానుడి ఉన్నది బేసికల్ గా. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఈ రోజు జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ సిపి కావచ్చు, బీజేపీ పార్టీ కూడా కావచ్చు, బ్రహ్మాండంగా గ్రోత్ అవుతూ ఉన్నాయి. అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. పట్టణ ప్రాంతంలో ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి పార్టీకి భయంకరమైన వ్యతిరేకత గాలి వీస్తున్నది. అదే విధంగా ఈ గాలి గనక రూరల్ బ్యాక్గ్రౌండ్ కి పల్లెటూరులో గనక వెళితే
రాజశేఖర్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోను, నువ్వు మన గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసో, రాజశేఖర రెడ్డి గారిని చూసో, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద విరక్తి పుట్టో నీకు ఓటు వేసినా రేపు మునుముందు రోజుల్లో కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. పట్టణాల్లో ఏ విధంగా అయితే వ్యతిరేకత వచ్చిందో పల్లెటూరులో కూడా ఆ విధంగా వ్యతిరేకత వస్తే ఈ 20 సీట్లు, ఇది ఇందాక టీడీపీకి 21 సీట్ వచ్చింది, లేకపోతే మాకు 151 సీట్ వచ్చింది, మాకు మ్యాండేట్ ఇచ్చారని ప్రజలకు ఏం చెప్తున్నారు, అదే మ్యాండేట్ ప్రజలు తిప్పి కొడితే నీకు ఆ 20 సీట్లు కూడా రావు, 1-2 సీట్లు కూడా పడిపోయే అవకాశం ఎక్కువగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము కోరుతున్నాం, మీరు టీడీపీ పార్టీని చూశారు, వైఎస్ఆర్సీపీ పార్టీని చూశారు, ఒక్కసారి మాకు కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ లో అని కూడా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, అదే విధంగా ప్రాధాన్యపడుతున్నాం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు మీరు ఒకసారి 2016-17లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్న తర్వాత 15 ప్రాజెక్టులు సుమారు 15,000 కోట్ల రూపాయలతో ఏ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో 16 నుంచి 17 ప్రాజెక్టులు, అందులో 7,500 కోట్ల రూపాయలే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా కూడా ఉపయోగించుకోవడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయల పైచిలిపు ఇస్తానన్నా గానీ ఇంతవరకు వాడికి డిపిఆర్లు గానీ వాడికి సంబంధించిన పథకాలకు ఏదైతే ఉన్నాయో ఇంతవరకు ఇయ్యలేదు. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తానన్నా గానీ వాడుకునే సిచ్యువేషన్ లో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది, ఆ పథకాలను కూడా గుర్తుంచుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు గుర్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీకి ఆశీస్సులు జనసేన పార్టీ కనుక ఇస్తే ఖచ్చితంగా సమూలమైన మార్పులు ఆంధ్రప్రదేశ్ లో వస్తాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మేడం. ఓకే రైట్ అండి. కేఎస్ ప్రసాద్ గారు, అయితే కేఎస్ ప్రసాద్ గారు చెప్పండి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రేషన్ కార్డులను తొలగించడం జరిగింది, అన్నింటికంటే మించి చెత్త పన్నుపై గ్రామాల్లో కూడా దానిపైన అందరూ ప్రతి ఒక్కరూ నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పెట్టిన అంటే సంక్షేమ పథకాల సంగతి పక్కన పెడదాం, అంటే ఎలాంటి నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతను ఎక్కువగా తీసుకొస్తున్నాయండి వైసీపీ ప్రభుత్వం పట్ల? మీరు అన్నట్టు రేషన్ కార్డులు 1,47,00,000 కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయి. మన నీతి ఆయోగ్ వచ్చి 20 లక్షల కుటుంబాలకి కార్డులు తొలగించింది. దీని అర్థం ఏంటంటే ఇంకా 1,27,00,000 కుటుంబాలకి వైట్ రేషన్ కార్డు ఉంది. 1,27,00,000 ఇంటూ అగ్రిగేట్ కుటుంబాలకి 4 నేయండి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అందరికీ రేషన్ కార్డులు ఉన్నట్టే లెక్క కదా. 97% ప్రజలకి రేషన్ కార్డులు ఉంటే 3% ప్రజలకి లేదా? అది కూడా పథకాలు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం సక్సెస్ రేషియో ఆల్మోస్ట్ 95% అంటున్నారు. అంటే 95% ఇస్తున్నారంటే ఇంక లేనల్లోరు మీరు నేను అది డిబేట్ లో కూర్చుని శ్రీనివాస్ చౌదరి నవకుమార్ తప్ప ఇంకెవరికే మిగిలిన వాళ్ళందరికీ పథకాలు వెళ్తున్నట్టే లెక్క. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అతిగతి లేని ఈ పథకాలకి, అతిగతి లేని రేషన్ కార్డుల నియంత్రణకి ఒక ఒక అపోజిషన్ పార్టీలైనా ఎవరైనా సరే ఒకసారి ఫుట్ డౌన్ చేసి నిజంగా సంక్షేమ పథకాలు ఎవరికైతే కావాలో వాళ్ళకి అందేలా చేస్తే ధన్యవాదాలు. 75 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో నేను పుట్టిన కాడి నుంచి మీరు పుట్టిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాను, ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి కానీ బీసీలకు కానీ కాపులకు కానీ రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ ఎప్పటికీ అప్లిప్మెంట్ చేస్తారు, ఎన్ని తరాలు దాటుకుని వచ్చారు చెప్పండి. మీకు తెలిసి మీ తాతగారు మీ నాన్నగారు తర్వాత మీ తరం మీ మనందరికీ తెలిసిందే కదా, కొంతమందికి అయితే అదృష్టవంతులకు మొత్తం తరం కూడా తెలుస్తుంది. అప్పటి నుంచి దిక్కుమాల రిజర్వేషన్ ఎలాగేడిచాయి కదా, ఎక్కడ అప్లిప్మెంట్ జరిగింది, ఏం సాధిస్తున్నారు ప్రగతి? దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ మెజర్ యార్డ్ స్టిక్ కదా అందరికీను, ఏ ప్రభుత్వం వచ్చినా ఇది సంక్షేమ పథకం ఇవ్వాలి, రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన పథకాలని కంటిన్యూ చేయాలి, వీళ్ళు నవరత్నాలు ఇచ్చిన పాపానికి భావితరాలకు కూడా నవరత్నాలు ఇచ్చుకుంటేనే ప్రతి పార్టీ ఒక ఎజెండా ఫిక్స్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే వేరే విభిన్నంగా కానీ వినూత్నంగా కానీ ఎవరైనా పరిపాలించడానికి వస్తున్నారా? సో వీటిలోంచి ఒక అవుట్కమ్స్ డిరైవ్ అవుతా ఉంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించడానికి నీతి ఆయోగులతో 20 లక్షల కార్డులు తీగానే పోలోమని అపోజిషన్ పార్టీలో గొంగోలు పెట్టేసి అర్రే రేషన్ కార్డులు తీసేస్తారా అంటారు. ప్రభుత్వాన్ని వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వరు, అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనండి, తెలుగుదేశం అనండి, కాంగ్రెస్ అనండి. సో ఇలాంటి పథకాలు ఎందుకు ఇస్తున్నారు, దేనికి, దీనిలోంచి ఏ సత్ఫలితాలు వస్తున్నాయి చెప్పానండి. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో ఇచ్చిన డబ్బులు పప్పు బెల్లాలు పెంచినట్టు పెంచారు, వాళ్ళకి ఏవో రూపాయి అర్థం ఖర్చులు పెట్టుకోవడానికి వచ్చాయి. ఆ రఘురామ రాజన్ గారిని అనాలసించు, సామాన్య మనవడి చేతిలో డబ్బులు ఉంటే అవి రొటేషన్ అయ్యి అవి మళ్ళీ వ్యవస్థలోకి డబ్బులు వస్తాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళకి పథకాల రూపంలో డబ్బులు ఇవ్వండి, డిబిటీ అంటే డైరెక్ట్ మనీ బెనిఫిషియర్స్ ట్రాన్స్ఫర్ చేయండి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మీరు నేను ట్యాక్సీలు కట్టడం, వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు ఏదైనా పోయడం, వాళ్ళని వాళ్ళకి మళ్ళీ వాళ్ళ దగ్గర జనక్కి లాక్కోవడానికి నిత్యావసర వస్తువులు మిగిలినవన్నీ కూడా అనానమస్ గా పెంచి కూర్చోడు. సో వీటి అన్నింటి నుంచి ఎక్కడికి కన్సల్టేట్ అవుతున్నాం మనం?
అంటే ఏదో బొంగరం తీపినట్టు మన డబ్బులు మనకే రొటేట్ చేసుకుంటే ఎన్నాళ్ళు కరెక్ట్. రెవెన్యూ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక కంపారిజన్ ఉంది. దగ్గర దగ్గర మన రాష్ట్ర విభజన అప్పుడు 34,000 కోట్ల ఆదాయాలతో మనం రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాల్లో 87,500 కోట్లు మనం పెరుగుదల చూపించగలిగాం. ఏంటి గత ప్రభుత్వంలో ఎలా ఒక రూపాయి కూడా సామాన్య మానవుల మీద భారం పడకుండా, ఏమంటే అమరావతి సెస్ట్ అంటారు ఆ పెట్రోలియం ప్రోడక్ట్ మీద, ఆ దిక్కుమాల సెస్ట్ అనేది ఒకసారి పక్క తీస్తే మిగిలిన ఈ ప్రభుత్వంలో 134,000 కోట్ల ఆదాయ వనరులు రాష్ట్ర ఖజానాకు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? నిత్యావసర వస్తువులన్నీ ఎలా పెరుగున్నాయో తెలుసు, కరెంటు ఛార్జీలు ఎలా చెదగొడేస్తున్నారో తెలుసు, ఆస్తి పన్ను ఎలా కడుతున్నావో తెలుసు, మున్సిపల్ ట్యాక్సెస్ ఎలా పే చేస్తున్నావో తెలుసు, చెత్త పన్ను ఎలా పే చేస్తున్నావు అందరికీ తెలుసు. ఈ ప్రజలు ఈ జడ్డితనాన్ని ఎప్పుడు వదులుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు నిజంగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మీ పిల్లలతో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతో ఓ అనాశరణకి వెళ్ళి ఛారిటీ చేయడం మీకు తెలుసు. వీడు మన డబ్బులు ఇష్టారాజ్యంగా డబ్బులు మన దగ్గర దోపిడీ చేస్తూ వీడు ఛారిటీ చేస్తానంటే ఇది ప్రభుత్వ ప్రజాప్రభుత్వానికి తమాషాగా ఉందా? అంటే పిచ్చోళ్ళు కనబడతారు ప్రజలందరూ. మరి అలా ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారండి ప్రసాద్ గారు? ఇప్పుడు ప్రశ్నించండి అమ్మా, మీరు రాజ్ న్యూస్ ఉన్నారు, నేను ఉన్నాను ఇక్కడ, నేనైతే ఇదే మాట్లాడలేను కంటిన్యూస్ గా. నాకు ఎక్కడ అవకాశం, నా కెమెరా పెడితే నేను ఇదే ప్రశ్నిస్తాను ప్రజలకి, ఎంత విధాలుగా చేరవేయాలో అంత విధాలుగా చేరవేస్తాను. ఈ రాజ్ న్యూస్ చూస్తే ప్రతి ఒక్కరికి 2 చేతులు దమ్మం పెడుతున్నాను బాబు. ఆ పథకాలు మీకు పక్కింటి వాడికి అన్నం పెట్టడం మీకు తెలుసా? బీజేపీ వాళ్ళు చెప్పారు కదా కరోనాలో, అలా బీజేపీ నాయకులు శ్రేణులు అందరికీ పక్కింటి వాడికి 5-7 మందికి అన్నాలు పెట్టండి అని, అలా మీరు పెట్టుకోండి త్యాగాలు ఆ ఫలితాలు అన్ని మీరు చేసుకుంటూ పోండి. అంతేకాని మీరు నేను ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్సులు కట్టుకుంటూ ఇష్టం వచ్చిన రేట్లన్నీ పెంచుకుంటూ వేరే పథకాలు వాళ్ళు డిజైన్ చేసుకున్న పథకాలకి మనం ఎందుకు బాధ్యత వహించాలి? కొన్ని దానివల్ల ఏమైనా ఆ సర్కిల్ కంప్లీట్ అయ్యి అమ్మఒడి పథకం ఇస్తాడు, ఐఏఎస్ కలెక్టర్ అవుతున్నాడా, వాళ్ళ నాన్న ఏదైనా పోతున్నాడు అని అందరూ ముత్తుకుంటున్నారు. వాళ్ళ నాన్న ఏం పని చేస్తున్నాడో కోట్ల దాకా ఇంటికి వస్తున్నాడు, వాడు చదువు అవ్వదు. పోనీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఉండేది, ఏ ప్రభుత్వం అయినా కాదనగలిగిందా? ఎందుకు ఫోటోలు అందరూ వెళ్ళి చదువుకుంటారని. ఇక్కడేమవుతుంది, ఈ మధ్యలో ఈ దిక్కుమార పథకం ఏంటి? వాళ్ళ అమ్మకి డబ్బులు ఇవ్వడం ఏంటి? ఆవిడ తీసుకెళ్ళి స్కూల్కి కట్టడం ఏంటి? ఇది ఏమైనా అర్థమవుతుంది ఎవరికైనా? ఇది ప్రభుత్వ పథకమా లేకపోతే ఒక సైక్లింగ్ రొటేషన్ పద్ధతిలో డబ్బులు వెనక్కి తీసుకునే పద్ధత? ఇప్పుడు 15,000కి పోనీ అన్ని స్కూల్లోనూ 15,000 ఫీజులు ఉన్నాయి కొంచెం చెప్పమనంటే ఒక అమ్మాయిని చదివించేసి అబ్బాయికి త్యాగం చేసి ఫైటర్ కింద చేసుకుని లేదా కూలుడి కింద జాయిన్ చేయమనే పథకాలు అయితే గతంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఫీజు రీఎంబర్స్మెంట్లు ఉన్నాయి కదా. మీరు మీ తమ్ముడు మీ అక్క ఎంతమంది ఇంజనీరింగ్ చదివిన ఎవడైనా కాదనగలిగాడా? అవునండి. వీళ్ళు కొత్తగా వినోద పదంగా అప్పుడు అలా మోహన్ బాబు గారు రోడ్డు మీద ఓ పొలమని బుర్ర కాళ్ళు ఏకం చేసి ఆసనాలు వేసాడు కదా, అలాంటి వాళ్ళు ఎందుకు చేయట్లేదు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు? భయమా? భయంతో కూడిన పిరికితనమా లేదా చేతకాంతనమా? ఎవరు అడగలమ్మా ఇవన్నీ? ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి తల్లిదండ్రులకు బాధ్యత లేదా? అమ్మ ఒడి ఇస్తున్నావు, విద్యాదీవెన ఇస్తున్నావు అంటే గాడిదల్లో పెరిగిన ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి ఎవడిస్తున్నాడు కనుక్కోమనండి. ఈ చిన్న చిన్న పిల్లలకి గత ప్రభుత్వంలో ఉన్న బ్యాగులు అంటే స్టిక్కర్లు తీసి స్టిక్కర్లు అంటించి మన మొహం పడేసి విద్యాదీవెన దానికేమో పప్పు అన్నం పథకం చెక్కీలు తొక్క తోటకూర ఈ పేర్లు ఎందుకు నాకు అర్థంగా ఆడికి ఎంత పిరికిరానో పప్పు అన్నం పెడితే తిని చదువుకుంటాడు గుడి చేతిలో పెట్టమని వారం కోసం ఎవరు కాదంటారు. దీనికి ఓ ఎగ్జిబిషన్ ఆ దిక్కుమాల పేపర్లు అంటే అటు యాడ్లు యాడ్లు 15 కోట్లు 20 కోట్లు మనం తగలబెట్టి ఎవరికి అనుమానం రాకుండా ఆ భారతిరెడ్డి గారును రామోజీరావు గారు కోళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి ఎవడైనా అనుకుంటాడు కంటి తూర్పు కోసం ఈనాడులో దిక్కుమాలాడు ఎవరికి ఉద్ధరిస్తారు ఇట్లన్నింటిలోంచి చెప్పండి అమ్మ ఒకసారి. ఇది ఎవరు కన్సల్టేట్ అవుతున్నాయి? ప్రజా ప్రయోజనాలను ఎవరైనా అడ్రస్ చేయడం అవుతుందా? అవునండి, కరెక్ట్ అండి. ఆదివారం పూట అందరూ రెస్ట్ తీసుకుంటారు, మీకు ఎంత బాధ్యత ఉండబట్టి ఇలా డిబేట్ పెట్టారు చెప్పండి. చూస్తారా? చూసి తెరబడిపోతారు అంటే ఎవరు చూడరు, చెప్తే వినరు, తెలీదు చెప్తే దాని గురించి మళ్ళీ బాగా ఏం చేయాలి? ఎంత కం చేయాలి? ట్యాక్సీలు పెంచారు, కళ్ళు కనబడట్లేదా? ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం ఏదో లీటర్ బాబు విద్యుత్ సంస్కరణలు 20 ఏళ్ల క్రితం ఎప్పుడో గుర్రాలతో తొక్కించారు ఆ కమ్యూనిస్టులకు పనిబాటు లేక ఓ దిక్కుమాల ఉద్యమం చేసి తెరబడిపోయారు కదా. 20 సంవత్సరాలు ఒక్కొక్కసారి సంస్కరణలు జరుగుతాయి, ఆ సంస్కరణల ఫలితమే కదా నిన్న ఇవాళ దాకా ఒకటి పెంచే ధైర్యం చేయగలిగితే విద్యుత్లో. అలాంటివి ఎవరు మాట్లాడమంటే ఆ తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి నోట్లో నాలిక ఉండదు, ఎవడో బయటకు వచ్చి మాట్లాడు. ఈ శ్రీనివాస్ చౌదరి ఒక్కడే అమాయకుడు అన్ని ఛానల్కి పోయి మాట్లాడతాడు, ఆ ఉన్న పిడికోయి లాంటి ఉన్న అధికార ప్రతినిధులు ఎవడన్నా వచ్చి మాట్లాడతారా? ఆ దిక్కుమాల జీవోలు అన్ని ఇంగ్లీష్లో తెలుగులో చదివించి వస్తున్నారు, ఎవడే కావాలి ఆ జీవోలు? రైట్ అండి, రైట్ అండి. ప్రసాద్ గారు అటు ఎమ్మెల్యేలకు మంత్రులకు అయితే చేశారు, కానీ మరి గడప గడపకు ఎమ్మెల్యే ఎలా ఉందో మనం ఏపీలో పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. మరి దానికి సంబంధించి మనం ఇప్పుడు డిబేట్ నిర్వహిస్తున్నాము. శ్రీనివాస్ చౌదరి గారు,
కేఎస్ ప్రసాద్ గారి ఆవేదన విన్నారు కదా, ఎంతగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ప్రజలకు అంటే ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నది ఫ్రీగా డబ్బులు ఇచ్చేసి మొదటి నుంచి వాళ్ళని సోమరిపోతులుగా మార్చారు అంటే కొంతమంది లేదు కాదు అది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందంటూ వాదిస్తూ ఉంటారు. ఇది రెండు రకాల వాదన ఉంటుంది. అయితే మరి మీరైతే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇలాంటి సంక్షేమ పథకాలకి మీరు కూడా పెద్దపీట వేస్తారా? మేనిఫెస్టోలో మీరు కూడా అదే చెప్పి గెలుద్దాం ప్రజల్లోకి ఓట్లు రప్పించుకుందాం అనుకుంటారా, లేకపోతే పరిశ్రమలు అభివృద్ధి రోడ్లు చూసుకుంటే ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, మీరైతే ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు అనుకోవచ్చు? అలాగే ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకు కూడా మీరు ఏమైనా సమాధానం చెప్తారు? చాలా చాలా మంచి సబ్జెక్ట్ అమ్మా, ఎందుకంటే సంక్షోభం వేరు సంక్షోభం వేరు. సంక్షోభం వేరుతో రాష్ట్రానికి సంక్షోభం లేక ముంచేయకూడదు కదా. మీరు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు నోట్ల ఒక్కోటి 60 లక్షలు నిండుంటే 1,52,000 మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్నారంటే దాన్ని సంక్షేమం అంటారా సంక్షోభం అంటారా? బిలో ప్రావర్టీ లెవెల్ కింద కాకు చెప్పింది కానీ అదే విధంగా నేషనల్ ఎకానమీ కార్పొరేట్ అమ్మ చెప్పింది ఎక్కడ సర్వేలు కూడా పెట్టాలి కదంటే 10-15% రాష్ట్రంలో బిలో ప్రావర్టీ లెవెల్ కింద పేదవాళ్ళు ఉన్నారు. మీటంతా పేదవాళ్ళని దర్శన కార్డు ఇచ్చేస్తే ఇంక పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమం తేడా ఉంది? అసలు గారు చెప్పింది నిజమే, ఎందుకంటే జెన్యున్గా ట్యాక్స్ కట్టేవాళ్ళు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి కడతారు. మిగతా వాళ్ళు పేదవాళ్ళని చెప్పుకునేవాళ్ళు, బిలో ప్రావర్టీ లెవెల్ కూడా చెప్పుకునేవాళ్ళు ప్రభుత్వం ఆ స్కీమ్లు ఉండడం వల్ల వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఈరోజు కూలీ రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి, అంగడి సరుకులు రేట్లు పెరిగిపోయినాయి, చివరికి లేబర్ ఏదైనా తీసుకొచ్చుకోవాలి బిల్డింగ్ వచ్చేసుకోవాలంటే కూడా వేలల్లో ఖర్చు అవుతారు. సో రెస్పాన్సిబిలిటీ లేదు. ఆ పేదవాడు ఎవరు ట్యాక్స్ కట్టడు, ఎక్కడ శుభ్రత పాటించడు, ఎక్కడ టాయిలెట్ సరిగా యూజ్ చేయడు, తను శుభ్రంగా ఉంచడు, వాళ్ళ పిల్లల్ని చదువుకోనివ్వడు, వాటికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు, అదేవిధంగా ఎటువంటి వాహనాలు వాడరు, అదేవిధంగా దానివల్ల సెస్సులు గిస్సులు చెల్లించే పని కూడా ఉండదు, వాళ్ళింటికి కూడా వాళ్ళ ఇంటి పని ఇంటికి కట్టడు. ఇటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వానికి తాగడానికి ముందు తప్ప ఇంకేం పట్టించుకోడు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉండేవాళ్ళు ఎవరు, రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు ఎవరు నిష్పత్తి చాలా క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. దాదాపు 1,53,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు అంటే నా విడివిడిగా చెప్పాలంటే రైల్వే ప్రాజెక్టులు 70,000, అదేవిధంగా రహదారులకు 31,400 కోట్లు, గృహ నిర్మాణం కింద 28,000 కోట్లు, R&B సారీ ఐక ఇది క్రీడలు తర్వాత వాటికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన 7,900 కోట్లు, ఇవన్నీ దాదాపు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 10% మీరు బ్యాక్ చేయండి, జాతీయ రహదారులతో సహా మీరు 10% భూసేకరణ చేసి ఇవ్వండి, మిగిలిన మేము డెవలప్ చేస్తామన్నారు. అదేవిధంగా విజయవాడ అటు అమరావతి ఇటు చెన్నై కారిడార్ కావచ్చు, ఇటు అనంతపూర్ బెంగళూరు కారిడార్ కావచ్చు, సీకోడ్ కావచ్చు, అదేవిధంగా అమరావతి నిర్మాణం కావచ్చు, ఏదైనా అభివృద్ధి చెందుతా ఉంటే లేదంటే సంపద సృష్టిస్తూ ఉంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం 1 రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్లా. అప్పులు తేవడం తప్పు కూడదనడం, అప్పులు తేవడం తప్పు కూడదనడం, మన రాష్ట్రానికి ఆర్థిక మంత్రి కన్నా అప్పుల శాఖ మంత్రి అంటే బాగుంటుంది. అటువంటి సిచ్యువేషన్ రాష్ట్రం నడుపుతున్నారు. సామాన్య ప్రజలు నవగ్రహాలు నవరత్నాలు పేరు చెప్తే మీరు చెప్పిన మోసపూరిత మాటలు, మేము జీడీపీ క్లియర్గా ఉన్నాం, అర్హులకి ఇవ్వండి తప్పలేదు. అర్హులు ఎవరైతే ఉన్నారో బిలో ప్రావర్టీ లెవెల్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అప్లై చేస్తుంది. అర్హులు కాని వాళ్ళని ఖచ్చితంగా స్క్రూటీ చేసి ఎవరైతే తప్పుడు మార్గంలో తప్పుడు పద్ధతుల్లో ఈ సౌకర్యాలు అనిపిస్తూ ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకందరికీ ఈ ప్రాజెక్ట్ ఈ యొక్క సౌకర్యాలు సంక్షేమాలు తీసేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక ఎన్నికల మేనిఫెస్టోలో ఒక తప్పుడు పద్ధతిలో వెళ్ళిపోతుంది. రెండు, సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది ఉచితాలు ఎంతవరకు, ఎవరికి ఉచితాలు, ఈ ఉచితాలు ఎక్కడ కాగుతాయి? ఈ ఉచితాలు తెలిస్తే పక్కన శ్రీలంక ఏమైందో మనం చూసాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా శ్రీలంక చేసే పరిస్థితులు వైసీపీ నాయకులు ఉన్నారు. ఎందుకంటే 12 లక్షల కోట్లు మన ఆంధ్ర రాష్ట్ర ఆస్తులు, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసారు. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలి? ప్రజలే కట్టాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కడితీరాల్సింది. దానికే ఈరోజు విపరీతమైన బాధుడో బాధుడు కుమ్ముడే కుమ్ముడు దచ్చుడే దచ్చుడు పాసి పనులు వేసి ఉతికారేస్తున్నారు జనాలు. అందుకే వలస వెళ్ళిపోతున్నారు. ఈ రాష్ట్రంలో బతకాలన్నా కొనాలన్నా వ్యాపారం చేయాలన్నా రావాలన్నా ఇండస్ట్రీలు తేవాలన్నా భయపడిపోతున్నారు, భయపడి వెళ్ళిపోతున్నారు. రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం వద్దు మహాప్రభు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతం కనుగొడుతూ చూడండి అని చెప్పి బాబీ పారిపి తీసుకొస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు గడప గడపకు వెళ్తే గతంలో బీసీ సమన్వయ యాత్ర బస్సు యాత్ర ఏమైందమ్మా, చీకొట్టారు ముగించేశారు. ఆఖరి ముందు కూడా మళ్ళీ గడప గడప ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టారు, అది కూడా జనాలు తరుముకున్నారు, అది వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ గడప గడప వెళ్ళండి చెప్పి ప్రజలు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట వినే పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు.
ఎందుకంటే 4 నెలల క్రితం నియోజకవర్గానికి అభివృద్ధి కింద 2 కోట్ల రూపాయలకు ఒక ఎమ్మెల్యేకి ఇస్తానన్నాడు. ఇది జరిగి 4 నెలలు పైచిలకుతా ఉంది, 2 పైసలు కూడా ఇలా. వాళ్ళు ఏమనిపోయి ప్రజల్ని కడగాలి, ఏమనిపోయి సమాధానం చెప్పాలి? రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంట్ లేవు, విద్య లేదు, చదువు లేదు, ఉపాధి లేదు, ఏమీ లేదు. ఏమనిపోయి ప్రజల్ని ఓట్లు అడుగుతారు? కొన్ని నేషనల్ ఇష్యూస్, రాష్ట్ర విషయాలు తీసుకుంటే మీరు 3 రాజధానులు కన్ఫర్మ్ ఉన్నారా, అమరావతికి కన్ఫర్మ్ ఉన్నారా తెలియదు. అమరావతిని పూర్తి చేస్తారా లేదంటే పోలవరం పూర్తి చేస్తారా, వాళ్ళకే కన్ఫ్యూషన్. ఆయన ఎవరు అంబటి రామారావు గారు చెప్తున్నారు పోలవరం డెడ్ లైట్ పెడితే అంతకన్నా మురికి కొట్టలేదంట. ఆయనకే తెలియదు ఎప్పుడు కడుతున్నాడు పోలవరం, కట్టేదే లేదు కాబట్టి ఆయన డెడ్ లైట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎడారిలో నావలాగా, దారి తిన్నులైన సముద్రంలో నావలాగా నిలబడుకోనుంది. రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారు, మీరు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేరు, జగన్మోహన్ రెడ్డి గారి మాట అనే పరిస్థితి కూడా స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు లేరు. చివరికి బలంతాన్ని పంపిస్తా ఉంటే కింది స్థాయి కార్యకర్తల్ని వాళ్ళు సమాధానం చెప్పలేక, మీకు విషయం తెలిసిన వాలంటీర్లకి వైసీపీ కండువాళ్ళు వేసి ట్యాంప్లెట్ ఇచ్చి వాళ్ళు 180 పేజీల పుస్తకం ఇచ్చి మీకు రాసుకోరండి ఎవరికి మీకు పథకాలు వచ్చాయని. మా జిల్లాలో ఒక ఆవిడకి 6 లక్షల రూపాయలు వచ్చేసిందంట, ఆవిడకి ఇచ్చిపోయి ఆ పేపర్ ఇచ్చారు. 6 లక్షల రూపాయలు చూసి బిత్తరపుసింది, ఏంది నాకు ఇప్పుడు ఇచ్చిన 6 లక్షల రూపాయలు అంటే 180,000 రూపాయలు ఇంటి పనికి ఇచ్చారంట, అమ్మఒడి వచ్చిందంట, అదే జగనన్న ఆసరా వచ్చిందంట, రేషన్ బియ్యం లెక్కలు ఇవన్నీ లెక్కే చెప్తా ఒకటే మాట చెప్తుంది, నాకు ఇల్లే లేదు, రేషన్ కార్డే లేదు, నాకు ఇల్లు లేకుండా 6 లక్షల రూపాయలు ఎట్టొచ్చిందా అని మా ముఖ్య ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ప్రశ్నిస్తే ఆమె భయపడిపోయాడు. భయపడిపోయి ఏందా ఏంటిదంటే వాలంటీర్ అడిగితే సరేమ్మా ఏదో జరగదు జరిగింది సార్, ఎవరు కోటేస్తా ఉంటే నేను సైకిల్ కొట్టేస్తాను సార్ అని మొహాన చెప్పేసింది ఆవిడ. చెప్పిన తర్వాత వెంటనే ఆన్ ది స్పాట్ ఆ వాలంటీర్ని తొలగించేవారు ఒప్పుకోలేదు నారాయణ ఉప ముఖ్యమంత్రి. అటువంటి సిచ్యువేషన్ లో వాలంటీర్లు నమ్ముకుని వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలే కింది స్థాయి ప్రజలకు చాలట్లేదు. ఇప్పుడు నేను ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్తా, కరోనా మరణాలు 14,500 జరిగితే 45,000 పైసలు చనిపోయినా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 50,000 రూపాయలు మనిషి చనిపోతే మొత్తం గోలుమాల చేసి 200 కోట్ల రూపాయలు మింగేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంక మీకు గనులు, శాండు, ల్యాండు, అదేవిధంగా డ్రగ్స్, మత్తుల అరాక్ మాఫియా చూస్తా ఉంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తా ఉంది. ప్రజల క్షేమం కాదు సంక్షేమం వచ్చేసింది. అభివృద్ధి పదంలో కూడా ఆంధ్ర రాష్ట్రం అడుగారిన పడి ఉండదు, ఎక్కడో మన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో సంపద సృష్టించకుండా ఆదాయాన్ని పెంచకుండా రాష్ట్రం ఎట్టాభివృద్ధి అవుతుంది? రాష్ట్ర ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఇస్తారు? ఈరోజు కరెంటు బిల్లులు కట్టలేక, కరెంటు డబ్బులు చెల్లించలేక కేంద్ర ప్రభుత్వం నుంచి డెలిగేషన్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం కరెంటు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, మీరు కడతారా కట్టరని. చివరికి కార్పొరేషన్లు, కరెంటు కార్పొరేషన్ అన్ని కుదరబెట్టి మీరు అప్పులు చేస్తే కేంద్ర ప్రభుత్వం రేషన్ షాపుల నుంచి రేషన్ బియ్యం అంటే కూడా ఇక్కడ పరిస్థితుల్లో చివరికి వార్నింగ్ ఇస్తే మొన్న 2 రేషన్ బియ్యం ఇచ్చిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంగా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళు మాట్లాడే మాటలకి కింది స్థాయిలో జరిగే కార్యక్రమాలకు సంబంధం లేదమ్మా. ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ స్థానిక వైసీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్ళినా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం మూడ్ ఆఫ్ ది స్టేట్, వాళ్ళ అభిప్రాయాలు మారాయి. రాబోయే రోజుల్లో అధికారం మారుతుంది, ఖచ్చితంగా ప్రజాక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం వస్తుంది. అటువంటి అవకాశం ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఏ రకంగానూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఒక్క నిమిషం కూడా ఉండడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఈరోజు ఈ బాధురే బాధురు దత్తురి ఉన్న కాడికి ఎంతవరకు దోచుకుంటామో అంతవరకు దోచుకుందాము, ఆ తర్వాత రాష్ట్ర ప్రదేశ్ పారిపోతున్న ఉద్దేశంతో దోచుకోవడం దాచుకోవడం పనిలో వైసీపీ నాయకులు నిమగ్నమై ఉన్నారు. ఇది గడప గడపకు కాదు, గడప గడపలో ఇంకేమైనా ఉంటే ఎత్తుకుబుడి పరిస్థితి పడుతుంది. కాబట్టి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఈ గడప గడప కార్యక్రమం విజయవంతం కాదు, ఇది ఒక అటర్బ్లాడ్ ప్రాబ్లం. ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ గారు చెప్పేశారు, వాళ్ళ సర్వేలో చాలా క్లియర్ గా ఉంది, మీ పార్టీ గల్లంత అయింది, కట్టా బుట్టా సర్దుకొని మీరు బయలుదేరిపోవచ్చు అని చెప్పి ఓపెన్ గా చెప్పేశారు. అందుకే తల్లిని చెల్లిని తెలంగాణ పంపించేశారు. ఈయన ఏకోన్ముఖంగా సర్వాధికారిగా నేనే శాశ్వత అధ్యక్షుడని వైసీపీకి పెట్టుకున్నాడు. ఇది వైఎస్ఆర్ ఫోటో కూడా తీసేది మీరు గమనించారు లేదు? ఈ మధ్య అధికార పార్టీ పాంప్లెట్ లోను కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఫోటో లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండేది. గతంలో 2 ఫోటోలు పెట్టేవాళ్ళు. సో నన్ను తండ్రి గారు కూడా పక్కన పెట్టేశారు. సో ఈయన డిక్టేటర్ లాగా తన పార్టీకి నేనే నాయకుడు, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి పగటు కలలు కంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో తగిన బుద్ధి చెప్పి పలువెందులకు పంపిస్తారా, రాష్ట్రం నుంచి బయట పంపిస్తారా? అందుకే క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాలయాన్ని చెప్పించే వరకు, ప్రజాస్వామ్యంలో దోషులు నిలబెట్టే వరకు పోరాటం చేస్తాం ప్రజల పక్షాన. ఆపొద్దు ఖచ్చితంగా ప్రజలకు అందించిన ఫలం విలువ ప్రవర్తి లెక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ట్యాక్స్ పేయర్స్ కానీ నిరుద్యోగులు కానీ
అదే ఇండస్ట్రీస్ గారి విషయంలో ఖచ్చితంగా పాలసీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంపదను సృష్టించే దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా హామీ ఇస్తున్నాను. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాస్ చౌదరి గారు చక్కటి విశ్లేషణ అందించారు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కేఎస్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంబట్ నవకుమార్ గారు. మరి చూస్తాం కదా, జగన్మోహన్ రెడ్డి సర్కార్కు మరి ఎదురుగాలు అయితే తగులుతోంది. మరి చూస్తున్నాము ప్రజా క్షేత్రంలోకి వెళ్తే ఏదో ఒక చోట ఎమ్మెల్యేలకు, ప్రత్యేక ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురిన ఘటనలే మనం చూస్తూ వస్తాము. సేవ్ ఆంధ్రప్రదేశ్ క్విట్ జగన్మోహన్ రెడ్డి అనే నినాదంతో ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి లేకపోతే ఆయన ఉన్న అధికారం నుంచి మేము క్విట్ చేస్తామంటూ టీడీపీ చెప్తోంది. మరొకవైపు మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము పరిశ్రమలో అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ అంటోంది. ఇది ఇప్పుడు కొన్ని స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్.